చెప్పినా కదండి, ఇప్పుడే 4.5 సంవత్సరం ఒక గంజాయి వనంలోంచి బయటపడి ఈ రోజు ఒక తులసి వనం లాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి చేరినానంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు సొంత ఇంటికి వచ్చిన కలగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో దివంగత నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి సమక్షంలో మేము ఉన్నాం, కాంగ్రెస్ లో పనిచేశాం. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అదే స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం. తప్పకుండా అదే ఆశయాలకు అనుగుణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకెళ్తారు. తప్పకుండా వాళ్ళ ఆశయాలకు ముందు వారి ఆశయాలకు అనుగుణంగా మేము నడుచుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే వ్యక్తులను రేపు తుదముండి ముట్టిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు. ఒకటండి, మేము నమ్ముకున్నది ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నాం. వారు ఏది చెప్తే అందరితో ప్రతి ఒక్కరితో కలిసి నడుచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆదినారాయణ రెడ్డికి మీకు పడకనే మీరు పార్టీలో దూరంగా ఉంటూ అబద్ధం అండి. అతను దొడ్డిదారిని వచ్చి ఈ రోజు పదవులు పొంది ముందుకెళ్తున్నాడు. అటువంటి అడ్డదారులు దొక్కే వ్యక్తులు కాదు మేము. ఎందుకంటే ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా వారి భిక్షం పెడితే అతను గెలిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తి డబ్బులు కమ్ముడు పోయి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరడం జరిగింది. వారు చేరినాక ఈ రోజు వచ్చి నన్ను విమర్శించే హక్కు అతనికి లేదు. ఎందుకంటే నేను ఆ రోజు కరెక్టే ఉన్నాను, ఈ రోజు ఉన్నాను. నేను ఆ రోజు ఒక ఆశయంతో ముందుకెళ్లాను, ప్రజలకు న్యాయం చేయాలి, అలాగే నన్ను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయాలి, నా నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలనే ధ్యేయంతో ఈ 4.5 సంవత్సరం గడిపాను, డెవలప్ చేశాను, అన్ని చేశాను. ఈ రోజు ఆ రోజు నుంచి అదే విధంగా గడిపి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరబోతున్నాను. ఇటీవల 10 రోజుల కిందట ఆదినారాయణ రెడ్డి, శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడ పార్టీ సమావేశంలో మీ పేరు ప్రకటించకుండా వేరే వాళ్ళని అక్కడ ఎమ్మెల్యేకి నిలబెట్టబోతున్నామని చెప్పి ప్రకటన చేసిన తర్వాత మీరు పార్టీకి దూరం అయ్యారనేది లేదండి. ఇది గత మాకు రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తి అండి. ఆ స్ఫూర్తితోనే 3.5 సంవత్సరం నుంచి కూడా మేము నిశ్చయించుకున్నాం. కానీ మాకు ధ్యేయం ఒకటే కాబట్టి నాకు ప్రజలు గెలిపించారు, ప్రజలకు న్యాయం చేయాలి, అలాగే నన్ను మా నియోజకవర్గాన్ని కూడా డెవలప్ చేసుకోవాలని చెప్పి ఆ ఆశయానికి అనుగుణంగానే నడుచుకుని చేశాను తప్ప నేను ఎక్కడ ఎవరు ఏది చెప్పినా చేయలేదండి. ఆశించి కాదండి, పదవి ఆశించలేదు, ప్రజలు గెలిపించారు. ప్రజలు ఇచ్చారండి నాకు పదవి, ఎందుకంటే ప్రజలు ఇచ్చారండి నాకు ఆ గెలుపు. ప్రజలు ఇచ్చారు, ప్రజల చేత గెలుచుకున్నాను, ప్రజల ముందుకు వస్తున్నాను, ప్రజలకు ఇచ్చి మళ్ళీ అదే స్ఫూర్తితో ముందుకెళ్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తప్పకుండా అండి, ఏది నిర్ణయిస్తే వైఎస్ జగన్మోహన్ కేబుల్ కేబుల్.